जय रंग रंग विठला, जय पांडु रंग विठला, जय रंग रंग विठला, जय पांडु रंग विठला। प्रियव्रत अंटे ये यवनिकि व्रतमुलंटे प्रीतियो अट्टिवाडु प्रियव्रतुडु व्रतानि प्रियाणि यस्य स प्रियव्रत। జీవితంలో ఏదో ఒక వ్రతం పట్టాలండి. నా శ్రేయః నియమం విన, ఏ నియమము ఏ నిబంధన ఏ వ్రతము లేకపోతే జీవితంలో శ్రేయస్సు లేదు, తెగిన గాలి పట్టమైపోతాం. వ్రతములు విశేషంగా సత్యవ్రతం మహాప్రీతి ప్రియవ్రతునికి భక్తి యోగ ప్రభావంతో భగవద్ అర్చనతో ప్రియవృతుని యొక్క అంతఃకరణము మహాపవిత్రంగా మారింది. రాజా 11 అర్బుద సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు ప్రియవృతుడు. స్వయంభువ మనువు ఆయన గారి కల్పనలో నిరంతరమైనటువంటి భగవద్ ధ్యానం వలన అంత శక్తి కలిగిందిట. ఎంత శక్తి! ఒకరోజున మేరు పర్వతానికి ప్రదక్షిణం చేస్తున్నటువంటి సూర్యునికి అవతలి వైపు చీకటి చూచాడు ప్రియవ్రతుడు. అంతే కదండి, భూగోళానికి 12 గంటలు ఒకవైపు చీకటి, ఆ 12 గంటలు గడిస్తే అక్కడ వెలుతురు వస్తుంది, అప్పుడు అవతలి వైపు చీకటి వస్తుంది. భూమి యొక్క భ్రమణం చేత చీకటి చూచాడు ప్రియవ్రతుడు. మనసులో ఒక అశుభంగా అనిపించింది. ఏమనుకున్నాడు, నా యొక్క ఈ శాసనంలో చీకటి ఉండటం ఏమిటి? అలా భావించి తేజోమయమైనటువంటి రథాన్ని అధిరోహించి అక్కడి నుంచి బయలుదేరాటండి. అంటే రాత్రి సమయాన్ని కూడా నేను పగలుగా మార్చేస్తా, రథారూఢుడై రెండవ సూర్యుని వలె వెలుగుతూ 7 పర్యాయాలు సూర్యుని చుట్టూ ప్రదక్షిణం చేశారట ప్రియవ్రతు. బ్రహ్మగారికి తెలిసింది ఇది, వెంటనే దిగి వచ్చారట. సత్యలోకం నుంచి వచ్చి, మనోడా అలా చేయరాదు, ప్రకృతికి విరుద్ధం, పగలు రాత్రి. పరమాత్మకి కనురెప్పలు, దివారాత్రములు. భగవంతుడు రెప్ప వాలిస్తే రాత్రి, రెప్పలు తెలిస్తే పగలు. విరాట్ వర్ణనలో అలా చెప్తాడు శుకుడు. కన్ను తెరిచి చూస్తే సృష్టి, కన్ను మూతపడితే పరమాత్మకి లయం. కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకుడు. సృష్టి నియమాన్ని నువ్వు అతిక్రమించరాదయ్యా, వారించాడు బ్రహ్మగారు వచ్చి. అసలు ఆ సంకల్పం ఏమిటి, అది చేయటానికి ఈయన గారు పూనుకోవటం ఏమిటి, ఇంత ఆశ్చర్యం ఏంటి? సూర్యగోళం చుట్టూ 7 ప్రదక్షిణలు అంటే ఏమిటి? ఎక్కడిది ఆ శక్తి? భగవద్ ఆరాధనా ఫలం. విరమించాడు. తాతయ్య గారు వచ్చి చెప్పేటప్పటికీ, అయినప్పటికీ కూడా ఆ ప్రియవృత్తుని యొక్క రథ చక్రాలు తిరగటం వల్ల భూమి మీద దారులు పడ్డాయి, గాడి అంటారు, గాళ్ళు పడ్డాయి. ఎన్ని గాళ్ళు పడ్డాయి? 7 గాళ్ళు పడటం చేత భూమి 7గా విభక్తమైపోయింది. సప్త సముద్రాలు ఏర్పడ్డాయి. గాడికి గాడికి నడుమ భూమి, అది కూడా 7 ఖండాలుగా సప్త ద్వీపములుగా మారింది. అప్పటి నుంచే కుక్షౌతు సాగరా సర్వే
సప్తద్వీప వసుంధర అని చెప్పుకుంటాం సంకల్పం. పరమాత్మ యొక్క కుక్షిలోనే సప్తసాగరాలు ఉన్నాయి. సప్తద్వీపవతి అయినటువంటి వసుంధర భూమి భగవంతుని యొక్క విలక్షణమైన సృష్టి. ఎందుకంటే సముద్రాలు ఏర్పడ్డాయి, సప్తద్వీపములు కదా, ఒక ద్వీపంతో మరొక ద్వీపం కలిసిపోకుండా మధ్యలో సముద్రాలు ఏర్పడ్డాయి. కాలాంతరంలో సముద్రం భూమిగా మారుతుంది, భూభాగం సముద్రం అయిపోతుంది. అలా జరిగినటువంటివి కూడా ఉన్నాయి, సైన్స్ అంగీకరిస్తుంది దాన్ని. రాజా ఊర్జస్వతి తన కుమార్తెని శుక్రునికి ఇచ్చి వివాహం చేశారు. శుక్రాచార్యుల వారి భార్య పేరు ఊర్జస్వతి. 10 మంది కుమారులు, వీరిలో 7గురికి 7 ద్వీపాల యొక్క పరిపాలన బాధ్యత అప్పగించాడు. పరమాత్మ యొక్క సేవా ప్రభావం చేత ముక్తి పొందాడు ప్రియవ్రతుడు. హరయే నమః. శ్రీకృష్ణాయ నమః. జయ రంగ రంగ విఠల జయ పాండు రంగ విఠల జయ రంగ